హలో, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు పాకం చనివిడి చేసుకుందాం. పాకం చనివిడికి ఈ గ్లాసుతో బియ్యం, గ్లాసు మీద కొంచెం హాఫ్ తీసుకున్నాను, గ్లాసున్నర, పూర్తిగా గ్లాసున్నర కాకపోయినా కొంచెం. దీన్ని బాగా రాసి నిన్న నైట్ పోసానండి 10 గంటలకి. ఇవాళ పొద్దుట మొత్తం నీళ్ళంతా కడిగేసి 2-3 సార్లు కడిగిన తర్వాత, అది శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వాడదేవుకుంటాను. దీంట్లో చిల్లుల తట్టలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు చిల్లులు తట్టలో ఉంటే నీరంతా బయటకు వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత ఒక గుడ్డ మీద పరుచుకొని ఉంచుకుందాం. అదిలాగా ఒక 10 నిమిషాలు గుడ్డ మీద తడంతా లాగేసిన తర్వాత మిక్సీ పట్టి పిండి జరిగించుకుందాం, చూపిస్తానండి. ఇలాగా చిల్లుల తట్టలో బియ్యం పోసుకొని వెనక కొంచెం సపోర్ట్ ఏదైనా ఒక గిన్నె పెట్టామంటే ఇలా ఏటవాలుగా నీరంతా దిగాక నేను టవల్ మీద వేసుకుంటాను. ఒక 10 నిమిషాలు తువాల మీద వేసుకున్న తర్వాత తడి కొంచెం తగ్గుతుంది, అప్పుడు నేను మిక్సీలో వేసి మీకు పిండి జల్లించుకోవడం చూపిస్తాను. ఇదిగోనండి, ఇలా బట్ట మీద అంతా వేసి ఉంచాను. ఇది కొంచెం 10 నిమిషాలు తడి ఆరగానే మిక్సీ పట్టుకోవాలి. ఈ బట్ట మీద బియ్యం వేయగానే ఈ తడి అంతా బట్ట తీసేసుకొని కొంచెం చల్లదనం ఉంటుంది బియ్యంలో, అప్పుడు బియ్యం జల్లించుకుంటూ పిండి మెత్తగా నొక్కేసుకుంటే మీకు తడి ఆరదు పిండి. ఇదిగోనండి, కొంచెం తడి పీల్చింది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటాను. కొంచెం వేసుకొని తిప్పుకోవాలి, జల్లించుకోవాలి ప్లేట్లో. ఇది జల్లించాక మిగిలింది. ఈ లోపల ఇది మళ్ళీ బట్ట మీదే ఉంచేస్తాను, బట్ట కప్పి ఉంచేస్తాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసింది, మిక్సీ పట్టి మీకు చూపిస్తా. పట్టుకొని జల్లించుకుందాం. ఇదిగోనండి, ఇలాగా జల్లెల్లో వేసి మెత్తటి జల్లెల్లో ఇలా జల్లించుకోవాలి. మొత్తం చివరి దాకా పిండి ఎంత దాకా వస్తుందో అన్నిసార్లు మిక్సీ వేయాలి. మిక్సీ వేసి మెత్తని పిండి పట్టుకోవాలి, జల్లించుకోవాలి. ఇలా మెత్తగా వచ్చే పిండిని ఇలా మొత్తం ఇలా నొక్కుతూ ఉంటే తడి ఆరదు. మొత్తం వచ్చే పిండి అంతా ఇలా నొక్కుతూ ఉండాలి. బట్టలో మిగిలిన బియ్యం కూడా ఇందులోకి తీసేసుకొని మిక్సీలోకి మళ్ళీ ఆడుకుందాం. అందులో వచ్చినది మళ్ళీ ముందు మనం జల్లించుకున్నది కలిపి జల్లించుకుంటే మొత్తం పిండి వస్తుందండి. మళ్ళీ రెండోసారి కూడా ఆడింది ఈ పిండి. మళ్ళీ జల్లించుకొని ఈ ముందు మిగిలినది ఇప్పటిది కూడా ఒకసారి జల్లించేసుకుంటే అయిపోతుంది. ఇది మొత్తం ఆడుకొని పిండి అంతా ఇలా నొక్కండి. చనువుడికి మనం పాకం చనువుడికి పాకం అయ్యేదాకా, ఉండపాకం వచ్చేదాకా దీన్ని ఇలాగే నొక్కి ఉంచుదాం. లోపల తడి ఉంటుంది, లేకపోతే పొడి జారిపోయి చనువుడి రాదు సమంగా. దీన్ని ఇలా నొక్కేసి ఉంచేద్దాం. అయితే దీన్ని నేను కొలుచుకొని నొక్కుతాను. అసలు పిండి ఎంత ఉందో దాన్ని బట్టి మేము పంచదార వేసుకోవాలి కాబట్టి కొలుచుకొని చూపిస్తాం. దీంతో 1.5 బియ్యం తీసుకుంటే దీంతో 2.5 వచ్చిందండి. 2.5కి అంటే 3కి కొంచెం తక్కువ వచ్చింది పిండి. ఇప్పుడు దీనికి తగ్గట్టు నేను పంచదార కొలత తీసుకొని పాకం పడుతూ చూపిస్తాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి ఇది గిన్నె పెట్టుకున్నానండి. దీనికి 1 ఈ డబ్బాతో 1 పంచదార స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకోటి పోసుకోవచ్చు, లేదు మేము అలా తినలేము అనుకునే వాళ్ళు 1.5 పోసుకోండి. నేను ఈ డబ్బాతో ఇలా 2 పోసుకున్నాను పంచదార. దీనికి 1 గ్లాసు ఇంకొక గ్లాస్ కూడా నీళ్లు పోస్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 2 గ్లాసులు పంచదారకి 2 గ్లాసులు నీళ్లు పోసానండి. ఇది కొంచెం పాకం వచ్చేటప్పుడు ఏలకపండు పచ్చకర్పూరం వేసుకుందాం, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా పంచదార పాకం మరిగేటప్పుడు 1-2 చుక్కలు పాలు పోసుకోండి. పాలు పోయగానే తుక్కు అంతా వదిలేస్తుంది పంచదార చుట్టూ, మొత్తం అంతా బ్లాక్గా వచ్చేస్తుంది మడ్డి అంతా. చూసారా, ఇలాగా పంచదారలో ఉన్న మడ్డి అంతా బయటకు వదిలేస్తుంది. ఇది చూద్దాం, అంటే ఇంకా లేత పాక తీగపాకమే అనుకుంటాను, మొదటిది రాలే. ఇప్పుడు ఇలా దీంట్లో వేసుకున్నప్పుడు దగ్గరగా తీస్తే ఉండలాగా గట్టిగా రావాలి, అప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఇంకా ఇది పలచగానే ఉందండి, మళ్ళీ చూద్దాం. ఈ లోపల పక్కన నెయ్యి పెట్టుకొని కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని ఆ కొబ్బరి ముక్కలు వేయించి ఉంచుకుందాం. ఈ పాకం రాగానే అందులో పిండి కలిపేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి పాకం చూద్దాం. దీన్ని ఇలాగ నీళ్ళల్లో వేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి పా ఇలాగ ఉండలా వస్తుంది, ఉండలా ఏర్పడుతుంది. ఇది
ఇగోనండి, ఇలా ఉండలా వచ్చినప్పుడు మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి వేసి కలుపుకుందామండి. ఇలా మొత్తం పిండి వేసి కలుపుకొని చనువిడి మీకు చూపిస్తా. ఇందాక కొబ్బరి ముక్కలు వేయించుకున్నప్పుడు నేతిలో ఏలకపండు వేసాను. ఇప్పుడు కొంచెం పైన వేసుకొని ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుందామండి. 2 చెంచాలు నెయ్యి వేసుకుంటే దానికి టేస్ట్ బాగా వస్తుంది. ఇది నువ్వులు వేసుకుంటారు చాలామంది, కానీ నువ్వులు వేస్తే టేస్టే కానీ మనం ఒకరికి ఇచ్చేటప్పుడు నువ్వులు పనికిరాదు. కాబట్టి నేను కొబ్బరి ముక్కలు వేయించుకున్నాను. ఇదిగోనండి, ఈరోజు నేను పాకం చనువిడి ఇలా ఉంది. కొంచెం ఇంకొంచెం చల్లారితే ఇంకా దీని టెక్స్చర్ బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇదండి పాకం చనువిడి. ఈరోజు శ్రీనివాసంలో పంచదారతో పాకం చనువిడి చేసుకున్నాను. అలాగే బెల్లం చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం చేసుకున్నామంటే అరిసెలు అవుతాయి. ఇదండి, మీకు కానీ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకం చనువిడి.